ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాల్టి తారీఖు రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరదాత తండ్రి మనకి వాళ్ళిచ్చినటువంటి శక్తిశాలి వరదానము శక్తిశాలి స్థితి ద్వారా రచన యొక్క సర్వ ఆకర్షణల నుండి దూరంగా ఉండే మాస్టర్ రచయిత భవ శక్తిశాలి స్థితి ద్వారా రచన యొక్క సర్వ ఆకర్షణల నుండి దూరంగా ఉండే మాస్టర్ రచయిత భవ వివరణ ఎప్పుడైతే మాస్టర్ రచయితను మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ను అనే శక్తిశాలీ స్థితి లేక నశాలో స్థితమై ఉంటారో అప్పుడు రచన యొక్క సర్వ ఆకర్షణల నుండి దూరంగా ఉండగలరు ఎందుకంటే ఇప్పుడు రచన ఇంకా ఎక్కువగా రకరకాల రంగు రూపాలను విధానాలను రచిస్తుంది సో ఇక్కడ రచన అంటే ఏంటి కేవలం జన్మనిచ్చినటువంటి సంతానమే కాదు ఏదైనా సరే ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాం అది మన రచనే కారు కొనుక్కున్నాం అది కూడా మనది ఒక రచనే వంట చేసాం అది కూడా మన యొక్క రచనే అంటే క్రియేట్ చేసిందనమాట సో ఏమంటున్నారు బాబా అది ఇంకా రంగురంగుల రూపాలు మారుతుందంట ఇప్పుడు అంతే కదా ఒకప్పటితో పోలిస్తే సైన్స్ కూడా మన రచనే కదా ఒకప్పుడు సైన్స్ ఎలా ఉండేది ఇప్పుడు సైన్స్ ఎలా ఉంది ఒకప్పుడు సైన్స్ అంటే అది కేవలం ల్యాబరేటరీస్లో ఉండేది అదేదో పనికొచ్చేవి జస్ట్ ఒక టెలిఫోన్ అని ఒక లైట్ అని ఇలాంటి చిన్న ఇలాంటి నిత్యావసరాలకే ఉండేది కానీ ఇప్పుడు సైన్స్ లేనిది ఏదీ లేదు ఆఖరికి ఇప్పుడు ఎంత సైన్స్ అడ్వాన్స్ అయిపోయిందంటే ఇంట్లో లైట్లు వేసుకోవాలన్నా సరే దానికి కూడా ఒక ఎక్విప్మెంట్ వచ్చేసాయి లైట్ వేసుకోవడానికి కూడా కష్టపడక్కర్లేదు కుర్చీలో కూర్చుని లైట్ వేయమంటే అదే లైట్ వేసేస్తుంది అనమాట సో అంత రిఫైన్గా అయిపోయింది సైన్స్ కూడా సో బాబా అంటున్నారు రంగురంగు రూపాలను విధానాలను రచిస్తుంది అందువలన ఇప్పుడు బాల్యతనపు తప్పులు నిర్లక్ష్యంగా చేసే తప్పులు సోమరితనపు తప్పులు అజాగ్రత్తగా చేసే తప్పులు ఏవైతే ఇంకా మిగిలి ఉన్నాయో వాటిని మరచి మీ పవర్ఫుల్ శక్తి స్వరూపాన్ని శస్త్రధారి స్వరూపాన్ని సదా వెలుగుతున్న జ్యోతి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి సో ఏ ఏ తప్పులు మానేమన్నారు బాబా ఫస్ట్ బాల్యతనపు తప్పులు అంటే చిన్నతనం అనుకుని చేసేటువంటి తప్పులు జ్ఞానంలోకి మేము ఇప్పుడే కదా వచ్చాము ఇప్పుడిప్పుడే మేము అర్థం చేసుకుంటున్నామను లేదంటే ఇంకా చిన్ననాటి తప్పులు ఏవైతున్నాయో వాటిని ఇంకోటి నిర్లక్ష్యము సోమరితనంతో చేసే తప్పు నిర్లక్ష్యంతో చేసే తప్పులకు భాష ఎలా ఉంటుంది ఆ మన మొక్కలమే చేస్తే సరిపోతుందా ఆ మన మొక్కరమే ఇస్తే సరిపోతుందా మనమే ఎందుకు ఎందుకు ముందుకు చేయాలి పర్వాలేదులే నడుస్తుందిలే అందరూ చేస్తున్నారు కదా అని అలాగే బాబా శ్రీమతం చెప్తూనే ఉంటారు కానీ మన స్తోమత ప్రకారమే మనం పాటించాలి కదా మన స్థితి ప్రకారమే మనం పాటించాలి కదా అని చెప్పేసి దానికి మనం సాకులు వెతుక్కుంటూ ఉంటాం అది నిర్లక్ష్యం సోమరితనం అంటే ఏంటి ఎప్పుడు దాటివేయడం ఇవాళ ఏదన్నా చేయమంటే బాబా రేపటి నుంచి చేద్దాం ఎల్లుండిని చేద్దాం వచ్చే నెల చేద్దాం వచ్చే సంవత్సరం చేద్దాం ఈ పనయ్యాక చేద్దాం ఆ పనయ్యాక చేద్దాం సో ఇలాంటి సోమరితనం నాలుగవది అజాగ్రత్త అజాగ్రత్త కూడా ఎందుకు వస్తుంది ఏకాగ్రత లేనప్పుడు ఏకాగ్రత లేకపోతే అజాగ్రత్త వస్తుంది శ్రీమతం పట్ల మురళీ పట్ల యోగం పట్ల ఏకాగ్రత లేకపోతే అజాగ్రత్త ఈ నాలుగు రకాల తప్పులు బాల్యతనం తప్పులు నిర్లక్ష్యం తప్పులు సోమరితనం తప్పులు అజాగ్రత్త తప్పులు వీటిని వదిలేసి ఏమి ఏమి ప్రదర్శించాలంటే ఇప్పుడు మనం మన పవర్ఫుల్ శక్తి స్వరూపాన్ని శస్త్రధారి స్వరూపాన్ని సదా వెలుగుతున్న జ్యోతి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి ఇప్పుడు దీపావళి యొక్క సమయం కదా కాబట్టి నేను సదా వెలిగే జ్యోతిని ఆ జ్యోతిని అయితే అందరూ వెలిగించుకుంటున్నారు కానీ నేను ఆత్మజ్యోతిని సదా వెలుగుతూ ఉండే ఆత్మజ్యోతిని అప్పుడు మిమ్మల్ని మాస్టర్ రచయితలని అంటారు అలాంటి రచన మనం చెయ్యాలి అంతేకాని మనం రచించుకున్నటువంటి భౌతిక విషయాల యొక్క ఆకర్షణలో మర్చిపోయి అసలైన రచనను మర్చిపోవడం కాదు అప్పుడే మనం ఏమవుతామంట మాస్టర్ రచయితలు స్లోగన్ మానసిక స్థితిలో ఎంత గట్టిగా అవ్వాలంటే దానిని ఎటువంటి పరిస్థితులైనా కరిగించరాదు పరిస్థితులు లేనప్పుడు నేను గట్టిగా ఉంటానని కాదు ఎలాంటి పరిస్థితిలో అయినా సరే నేను కదిలిపోకూడదు చలించకూడదు అంత దృఢంగా నేను నా మానసిక స్థితిని తయారు చేసుకోవాలి ఇప్పుడు వాటి తపస్యా పాయింట్ ఇప్పుడు మీ ఎగిరే కళల ద్వారా ఫరిష్తాగా అయ్యి నలువైపులా చక్కెర కొట్టండి ఎవరికి శాంతి కావాలో సంతోషము కావాలో సంతుష్టత కావాలో ఫరిష్తా రూపంలో వాటిని వారికి అనుభూతి చేయించండి వారికి అనిపించాలి ఈ ఫరిష్తాల ద్వారా మాకు శాంతి శక్తి సంతోషము లభిస్తున్నాయి అని సో యోగంలో ఇవాళ మనం ఫరిష్తా స్వరూపాన్ని ధారణ చేసి విశ్వమంతా భ్రమణ చేయాలి విశ్వమంతా కాదు మనకు తెలిసిన ఆత్మలే బోల్డ్ మంది ఉంటారు వారికి ఏం కావాలో మనకు తెలిసే ఉంటుంది వారికి అది మనం బాబా నుంచి తీసుకోవడం వారికి ఆ యొక్క శక్తుల్ని సంతోషాన్ని సంతుష్టతని ఖుషీని ఇవ్వడం ఇది వాళ్ళ వరదానం స్లోగన్ మరియు తపస్యా పాయింట్ ఓం శాంతి